హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సృజి షైనీ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నాను. ఇంట్లోనే ఉంటూ ఓవెన్ లేకుండా మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1½ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. నేనైతే పిజ్జాని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1½ స్పూన్ బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. కప్లోకి తీసుకున్నాను, సో 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తరువాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈనో యాడ్ చేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో కర్డ్ యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. చపాతీ ముద్దలా చేసుకున్నామండి. సో ఇప్పుడు మనకి టచ్ చేస్తే అక్కడ స్మూత్గా తగులుతుంది. సో మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తరువాత ఈ పిండిని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. సో పైన ప్లేట్ పెట్టుకొని 30 మినిట్స్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఈజీ వేలో పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక కప్ తీసుకొని టమాటా సాస్ని యాడ్ చేస్తున్నాను. సో మనకి ఎంత సాస్ అయితే కావాలో అంత మనం యాడ్ చేసుకోవాలి. సో నేను 1/2 కప్ అనేది సాస్ని యాడ్ చేసుకొని 2 వెల్లుల్లి పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నేను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తరువాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈజీ వేలో త్వరగా మనకి పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇదేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనకి పిజ్జా సాస్ లాగానే ఉంటుంది. చీజ్ ప్లేస్లో వైట్ సాస్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో వైట్ సాస్ కూడా మనకి చీజ్ లాగానే ఉంటుంది టేస్ట్. ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తరువాత కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవాలి. సో ఆ 2 మిక్స్ అయిన తరువాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ మిల్క్ మనం యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. మనం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేస్తూ నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇది చీజ్ ప్లేస్లో వైట్ సాస్ లాగా వర్క్ అవుతుందండి. టేస్ట్ మనకి చీజ్ లాగానే వస్తుంది. నెక్స్ట్ మనము 1 కప్లో ఆనియన్ పీసెస్, సాస్ అండ్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ చీజ్ అండ్ టమాటో అండ్ క్యాప్సికం, సో అన్నీ మనము కప్స్లో యాడ్ చేసుకున్నాం కదూ. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని చపాతీలా కొంచెం రోల్ చేసుకోవాలండి. మనం ఇలా రెడీ చేసుకున్న తరువాత 1 ప్లేట్లో ఫుల్ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేను ముందే ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో ఆ పిండిని ప్లేట్ చుట్టూ వచ్చేటట్టు అరేంజ్ చేస్తున్నాను. ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తరువాత మనము ఫింగర్స్తో పిండి చుట్టూ ప్రెస్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకి లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటకు రాకుండా ఉంటాయి. సో చుట్టూ మనం ఫింగర్స్తో ప్రెస్ చేసుకున్న తరువాత నైఫ్ తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలండి. సో అప్పుడే మనకి
అది పొంగకుండా ఉంటుంది. సో నేను చుట్టూ చిన్న చిన్న హోల్స్ అన్నీ నైఫ్తో పెట్టుకుంటున్నాను. సో మీరు నైఫ్తో కాకపోతే టూత్ స్టిక్తో కానీ ఆర్ స్పూన్తో కానీ పెట్టుకోవచ్చండి. నైఫ్తో హోల్స్ పెట్టుకున్న తరువాత ఫస్ట్ మనము పిజ్జా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ మనము పిండి చుట్టూ రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనము వైట్ సాస్ అప్లై చేసుకోవాలండి. చీజ్ ప్లేస్లో నేను వైట్ సాస్ వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి చీజ్ లాగానే వర్క్ అవుతుంది, టేస్ట్ మనకి చీజ్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ మనము ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఆనియన్స్ చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మా విలేజ్లో నాకు క్యాప్సికమ్ దొరకడానికి 1 వీక్ టైం పట్టింది. సో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ ప్లేట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నానండి. నాకు ఎప్పుడెప్పుడు పిజ్జా రెడీ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనుంది. సో చూస్తున్నారు కదూ, నేను చాలా బాగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా పిజ్జా రెడీ అవడం అండ్ మనం టేస్ట్ చేయడం అదొక్కటే మిగిలింది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తరువాత చిన్న బౌల్ దాంట్లో మనం స్టాండ్ లాగా పెట్టుకోవాలి. పైన ప్లేట్ పెట్టుకొని లో స్విమ్లో 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్లేట్ ఇందాక అరేంజ్ చేసుకున్న ఆ ప్లేట్ని దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 30 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఫైనల్లీ 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశానండి. పిజ్జా అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.